రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఇక తన హెల్త్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకునే పంత్ తాజాగా మరో వీడియో పోస్ట్ చేశాడు. తన ట్రైనింగ్ సంబంధించిన వీడియోను పంత్ షేర్ చేశాడు. పంత్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మెట్లెక్కడం ఈ వీడియోలో కనిపించింది. అయితే మెట్లెక్కే క్రమంలో తొలుత పంత్ కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకెళ్లాడు. ఇక ఈ వీడియోకు నాట్ బ్యాడ్ యార్ రిషబ్, చిన్న పనిలే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికంటే వేగంగా రిషబ్ పంత్ కోలుకుంటున్నాడని, త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా పంత్ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ అలాగే ఐపీఎల్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు పంత్ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్ కప్ కు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రస్తుత పంత్ ఫ్రీగా నడుస్తున్న వీడియోను చూస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంతో దూరం లేదని, వరల్డ్ కప్ కు మరో 3 నెలల సమయం ఉండడంతో తప్పకుండా ఆ లోపు పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది.